అసలే ఆలస్యం వస్తున్నాను, మధ్యలో ఇదో బ్రేకా? సారీ సార్, మేము కావాలని తగలలేదు. ఎలాగూ తగిలేరుగా, ఈ పని కూడా పోయేటట్టుంది. అంతా మీ పుణ్యమే. పుణ్యమా? ఊరుకోండి సార్, జోకులేస్తారు. పుణ్యం చేసుకుంటే బిఏ చదివిన మాకు ఎప్పుడో ఉద్యోగాలు వచ్చేవి కదా సార్. చాలే ఊరుకోడయ్యా, బిఎడ్ బిఏ పెద్ద బిఏ, ఎంఏ చదివి నేను ఈ పని చేసుకుంటున్నాను. ఎంఏనా? సీనియర్లే చీపురు పట్టుకుని చెత్త ఉడుస్తుంటే జూనియర్లను వెనకాల పుట్టబట్టుకోవడానికి సిగ్గెందుకు సార్? మా వల్ల మీకు నష్టం జరిగినా మీ వల్ల మాకు గ్రేట్ హెల్ప్ జరిగింది సార్. ఉద్యోగం లేదని అడ్డమైన పనులు చేసే కంటే మీలాగా ఏదో ఒక జీవనోపాధి వెతుక్కుంటాం. నమస్తే. రే, చాలు చాలు, నేను పని చేసిందా? సాయంకాలం అయింది, కూలి తీసుకుని పద. మీకు తాగిదనా? అయిందా, వెళ్ళే. ఏంటిది? నువ్వు స్త్రీ, నేను మేస్త్రీ, అదే ఇదే, ఇదే అదే. ఏ అసలు ఇయ్యద్దు నన్ను పోని. నువ్వు వాటినే అంటావా? నేనే వంటాను తెలుసా? వయసులో ఉండే ఆడపిల్ల ఇష్టపడితే సుఖం ఉంటుంది గానే కష్టపడితే ఏం సుఖం ఉంటుంది అంటాను. నువ్వు తలూపావే అనుకో, నీకు ఏకంగా తులాభారమే ధరిపించేస్తాను అంటాను. నేనే వంటాను తెలుసా, అరిగిపోయిన చెప్పు ఇరిగిపోతాది అంటాను. మరి నేనే వంటాను తెలుసా, నువ్వు రేపటి నుంచి పనిలోకి రామాకు అంటాను. తొందరగా వెళ్ళిపో, లేకుంటే చేపట్టుకోవాల్సి వస్తుంది. వీటన్నిటికీ పరిష్కారం నీ మెళ్ళలో మూడు ముళ్ళు పట్టం. అవును, పని దొరికిందా? అయ్యి, దేవుడు ఉండాడు, దేవుడు ఉండాడు. ఆ ఇంట్లో పని కుదరాలంటే పెండ్లై ఉండాలంట. అయితే ఇప్పుడు ఎట్టాగా మీ? అందుకే నేను మెళ్ళో ఓ పసుపు తాడేసుకుందాం అనుకుంటా ఉండా. పసుపు తాడా? అంటే అంటే నువ్వు పెండ్లి చేసుకుంటా? ఏందట్ట బిర్రబీసుపోయినా? ఏ, నేను పెళ్లి చేసుకోవద్దా? ఎందుకు చేసుకోవద్దు? చేసుకో, చేసుకో. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వు ఒంటరోడైపోతా ఉండలా? నువ్వు చేసుకో. నాకెందుకు పెండ్లి? అదేంది, ముందు నీ పెండ్లి కాని మళ్ళా సూచా. అదేందబ్బా, నాకు పెండ్లి నీకు కాకపోతే ఏం బాగుంటది? బాగుంటదిలే, నాతో నీకేం పని? నువ్వు చేసుకో. అసలు నువ్వెందుకు చేసుకో? నా బతికే అంత నువ్వు తప్ప నాకెవరూ లేరు. నువ్వు విడిచిపెట్టిపోతే నేను బతకలేనమ్మీ. ఎప్పుడు పెండ్లి చేసుకోవాలో నీకు తెలుసు, ఎప్పుడు చచ్చిపోవాలో నాకు తెలుసు. అదేంది? నాకేమో ఎప్పుడు నీ పక్కనే ఉండాలని ఆశ. పెండ్లైతే ఎక్కడ కుదురుతుంది చెప్పు. నిన్ను చేసుకున్నాడు ఊరికే ఉంటాడా? అందుకే నీ పెండ్లికి నా సావుకి మూర్తో రాసి పెట్టుండది. నాకు నువ్వన్నా కావాలా, సావన్నా కావాలా? నీ తెలివి దొంగలు దోలా, నేను లేకపోతే నువ్వు బతకలేనప్పుడు నువ్వు లేకపోతే నేనెట్లా బతుకుతాను అనుకున్నా? చిన్నప్పటి నుండి సెయ్యి సెయ్యి పట్టుకుని తిరిగినా, ఈ పొద్దు నా సెయ్యి ఇడిసి పరాయని చేసుకుంటానని తనలేవు? తంతే నువ్వు ఊరుకుంటా తిరగబడతానవో? అది చిన్నపిల్లలప్పుడు చిన్నోడా, ఇప్పుడు తంతానా? ఏమో నాకేం తెలుసు. బువ్వ తినిపించిన, బుద్ధి నేర్పించిన, ఈడొచ్చినాక వాడే ఉన్న చేసుకుంటానా? నేను చేసుకోబోయేది నిన్నే. భలే జోరుగా ఉండదు రబ్బి పిల్ల, ఎందుకుండదు? పెళ్లి గిళ్ళి అంటూ పగటికెళ్ళకంట అందరు ఎమ్మే. లోకానికి విరుద్ధమైన కోరిక మేమేం కోరడం లేదు గానీ, ముత్యాలు తొందరగా మా కోరిక తీర్చేయమ్మే. పెళ్ళి ఎవరితోనైనా కానిచ్చుకో, శోభనం శోభనం మాత్రం మాతోనే జరగాల. సిద్ధో, నీ ముగ్గురు సావు ఈ పొద్దు నా చేతులు రాసి పెట్టున్నది, ముందు బయటకుండి. నడవకపోతే ఏం చేస్తా, ఈ రోజు బైరా కూడా ఊర్లో లేడు. Hey! Ah! Hey! Ah!
ఏందిరా ఛాన్స్ ఇస్తారా? ఛాన్స్ దొరికింది కదా అని ఎవడంటే వాడు, ఎప్పుడంటే అప్పుడు ఎక్కడానికి అదేమన్నా ప్రధానమంత్రి సీటా? ఆడదాని మానంరా. ఒంగోల్లో బుట్టి, వరంగల్లులో పెరిగి, రాయలసీమలో రాటుదేలిన మోటునా కొడుకునరా. ఆడదంటే ఏమనుకున్నారా? ఒకటే నీతి, ఒకటే మగాడు, అదే ఆడదాని బతుకు. అన్నా శివంగన్న, ఇట్ట నీతి చెప్పేవాళ్ళు లేక మేము చెడిపోతున్నాం. సమయానికి వచ్చి మేము చెడిపోకుండా కాపాడావన్నా. డొక్క వాయిస్తే డొక్క బద్దలు కొడతాను. నేను కుంటుండే గానీ సంటుండే కాదు బే. హౌలే ఏరా, ఒంటరిగా ఉన్న ఆడదాన్ని బయటెట్టుకుని లాగుతున్నారు? ఇదేమన్నా అరవ దేశంలో అసెంబ్లీ హాల్ అనుకున్నారా? సమయానికి వచ్చాను కాబట్టి నా సెల్లెల్ని సెయ్యిచ్చి చేదుకున్నాను. ఎవరేందిరా గచ్చు? ముత్యాలు నా సెల్లెలు. దీనికి కాబోయే మొగుడు ఆ రత్తిగాడు. ఆడు నన్ను మామా అంటాడు, నేను వాణ్ణి ప్రేమగా బామ్మరిది అంటాను. బామ్మరిది పెళ్ళం సెల్లెలగాక మరదలవుద్దా? అందుకే చదువుతున్నా, ఈసారి వరసలు చూసుకోకుండా సరసానికి దిగారు, ఒళ్ళు సవరదెత్తా. ముత్యాలు సెల్లైతే మాకు సెల్లే, మేము దానికి అన్నలో. ఈడు చిన్నన్నా, ఈడు నడిపన్నా, నేను పెద్దన్నా, వయసు అయిపోయిందిరా. పాలిటిక్స్ లో తిరగాల్సిన వాళ్ళు ఫుట్పాత్ల మీద దొరుకుతున్నారు, అప్పుడే వరసలు కూడా మార్చేశారు. నీకేం భయం లేదు శల్లమ్మ, రత్తయ్య నాకంతా చెప్పాడు. మళ్ళీ నీ జోలి కూడా నవ్వుతే చెప్పు, పెండు తీస్తా. నువ్వు చాలా మారిపోయావు శివంగి. నేను మడిసినే తాత, మంచి శబ్బర, పేగుముడి, ప్రేమబంధం నాలోనూ ఉంటాయి. అవి బయటపడాలంటే సమయం రావాలా, అంతే. ఎవరు కావాలా? ఎవరో ఏం తమ్మి, నువ్వే కావాలా? ఏందయ్యో, ఒళ్ళు ఎట్టా ఉండదే, తీసి ఒక్కటిచ్చినానంటే. ఏది తీయి, వద్దులే, నేనే తీర్చా. చూసిరా తాత, ఓ శివకన్న, సత్తయ్య ప్యాంట్ చేసినాడు, సర్టు ఇనసెంట్ చేసినాడు, కళ్ళ కద్దాలు కూడా పెట్టాడు. అమ్మా ఎంత బాగుంటాడు, ఎంత బాగుంటాడు, ఎంత బాగుంటాడు. నాకు సిగ్గా ఉన్నది. భలే బాగున్నావరా రతిగా. నువ్వు బో మామా. ఏమి? నువ్వు బో మామా. అది సరే గాని, గుడ్డలు బాగుంటాయా ముత్యాల? ఈ గుడ్డలకి లెక్క నుంచి తెచ్చిన శివంగి మామ కట్టి తీసుకుని ఉండలా 100 రూపాయల. ఎందుకు ఇచ్చినావన్నా? పానీలే చెల్లమ్మ, బామ్మద్ది సరదా పడ్డాడు. బామా, ఈ గుడ్లో 50 రూపాయలు బుడబొక్కలం దగ్గరికి కొన్నా. ఏటికి పోయినా చబ్బు పెట్టి రుద్ది 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 నీళ్లు పోసుకున్నా, ఈ గుడ్డలు వేసుకున్నా. మళ్ళీ తీసేచ్చాలే, పెళ్లి గౌద్దాం. చచా, పెళ్లికి ఈ బట్టలు ఎందుకురా? కొత్త అయినంతాను. అది సరే, చౌకంతా నీకేనా? నా చెల్లెమ్మకు కూడా ఏమన్నా తెచ్చావా? నువ్వు పోమామా, ఆ పిల్లకి లేకుండా నేను ఒక్కడే తెచ్చుకుంటానా? ఇదిగో లైలాసిరా, ఎంత బాగుంది, ఎంత బాగుంది, ఎంత? 25 రూపాయలు. ఇది కూడా బుడబొక్కలం దగ్గరే కొన్నా. ఇక ఎంతడం ఆపరా, అలిసిపోతావు. ఈ పొద్దున నా పొద్దు తాత, నాకు చాలా సంతోషం, ఎంత ఉండదే.